అసలే ఆదివారం, పైగా బీచ్లో మెగా ఎయిర్ షో. ఇంకేముంది, ఉదయం 8 గంటల నుంచే చెన్నై మెరీనా బీచ్ కు జనం పోటెత్తారు. చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు లక్షలాదిగా తరలి రావడంతో బీచ్ కు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడాయి. చూస్తుండగానే ఇసుకేసినా రాలనంతగా సుమారు 15 లక్షల మంది పోగయ్యారు. ఎటు చూసినా జనాలే. ఆ దృశ్యాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మక మానవు. మరోవైపు విపరీతమైన ఎండ, భరించలేని ఉక్కుపోత, సరిగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎయిర్ షో ప్రారంభమైన కొద్దిసేపటికే చూస్తుండగానే సుమారు 230 మంది వరకు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వైద్య సిబ్బంది కొందరికి అక్కడే చికిత్స అందించారు. సుమారు 100 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఓమండూరారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై 5 దుర్మరణం పాలయ్యారు. 100 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఎయిర్ షో మధ్యాహ్నమే ముగిసినప్పటికీ జనం లక్షలాదిగా తరలి రావడంతో ట్రాఫిక్ సాయంత్రం వరకు కొనసాగింది. సొమ్మసిల్లి పడిపోయిన వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారింది. బీచ్ సమీపంలోని లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వేలచేరి వద్ద ఉన్న MRTS రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోయాయి. కాగా అంతకుముందు మీడియాలో మెరీనా బీచ్ వద్ద తొక్కిసలాట జరిగినట్టు వదంతులు వ్యాపించడంతో ఒకింత ఆందోళన నెలకొంది. ఎయిర్ షోకు లక్షలాది మంది వస్తారని తెలిసినా డిఎంకే ప్రభుత్వం తగిన వసతులు కల్పించకపోవడం వల్లనే 5 ప్రాణాలు కోల్పోయారని అన్నా డిఎంకే నేత మాజీ మంత్రి డి జయకుమార్ ఆరోపించారు. వారి మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. భారత వైమానిక దళం 93వ ఏటా అడుగడిన సందర్భంగా చెన్నై మెరీనా తీరంలో ఎయిర్ షో విన్యాసాలు జరిగాయి. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మందికి పైగా తరలివచ్చారు. దీంతో ఇదొక ప్రపంచ రికార్డుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఆదివారం 11 గంటలకు ప్రారంభమైన ఈ విన్యాసాలు 2 గంటల పాటు సూపరలను కట్టిపడేశాయి. తొలుత M-17 రకానికి చెందిన 2 హెలికాప్టర్లు మెరుపు వేగంతో ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఆకాశగంగా బృందం సభ్యులు ఉగ్రవాదుల నుంచి బందీలను విడిపించే విన్యాసాన్ని ప్రదర్శించారు. 6 వీరులు పారాచూట్ల సాయంతో 2000 అడుగుల ఎత్తు నుంచి జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని కిందకు దూకడం విస్మయపరిచింది. రఫేల్, హార్వర్డ్, తేజస్, మిగ్రకు యుద్ధ విమానాలతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. త్వరలో వైమానిక దళంలో చేరనున్న HTT-40 రకం విమానం చేసిన విన్యాసం కూడా చూపరలను మైమరపించింది. ఈ విన్యాసాలను తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, వైమానిక దళం ఉన్నతాధికారి చీఫ్ మార్షల్ AP సింగ్ ప్రత్యేక వేదికపై నుంచి తిలకించారు.